ఏ ప్రకాశం అన్నాడు ఎప్పుడు వాడే బాబు ఇది నీట్ ప్రెస్ అయిపోయింది. అసలు నేను చెప్పాలనుకున్నది ఒక నిమిషంను జయప్రకాశ్ నారాయణ తోటి నాకు ఇద్దరికి ఏం ఫైటింగ్ ఏం లేదు. మొన్న డాక్టర్స్ డే నాడు మన మెడికల్ కాలేజీలో గన్ని భాస్కర్ రావు పిలిస్తే ఆయన్ని నన్ను ఇద్దరిని పిలిచాడు వెళ్ళాం. నేనేదో పిల్లలకి నాలుగు నీతి వాక్యాలు చెప్పాను అది ఆయనకి నచ్చలేదు జయప్రకాశ్ నారాయణకి. అసలు అరుణ్ కుమార్ మాట్లాడినంత నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నా మీద మొత్తం స్పీచ్ ఇచ్చాడు. సరే ఎవరిష్టం వాళ్ళది నన్ను నేను చెప్తుంది మీకు నచ్చాలని రూల్ అనుంది. కానీ ఒక మాట అన్నాడు ఆయన, స్టీల్ ప్లాంట్ వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం చాలా తప్పు. ఈ స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళల్లా ఈ స్టీల్ ప్లాంట్ నాదే అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు. చాలా తప్పది. ఈ దేశానికి క్యాపిటలిజమే కరెక్ట్ తప్ప సోషలిజం తప్పు అని అనేక సార్లు విన్నాను. కానీ నేనున్నటువంటి వేదిక మీద నుంచి ఆయన ఆ రకంగా మాట్లాడి దిగిపోతే బాగుండదు కాబట్టి ఆయన స్పీచ్ అవగానే నేను మైక్ తీసుకుని మీ దాంతో నేను వ్యతిరేకిస్తున్నానండి, మన ఇద్దరం ఇప్పుడు దీని మీద చర్చిద్దామని అడిగాను. అంటే గన్ని భాస్కర్ రావు అన్నారు లంచ్ అయిపోయిన తర్వాత మీరైతే ఇక్కడే చర్చిద్దాం మీడియాను కూడా తిరుగుదాం అన్నారు. సరే లంచ్ దగ్గర కూర్చున్నప్పుడు ఆయన జయప్రీ గారు ఏం చెప్పారంటే నాకు 4 గంటలకి వేరే అపాయింట్మెంట్ ఉంది. 4 గంటలకి అయితే మీతోటే అపాయింట్మెంట్, నాకు ఆ సంగతి తెలుసుంటేనే వచ్చొద్దు. 1వ తారీఖు 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు కదా ఆయన, ఆ ప్రెస్ మీట్ అని చెప్పుకుంటే నేను వచ్చేది అక్కడే తెలిపోను. ఎందుకంటే ఇదేం కొట్టుకునేది కాదు, ఆయన ఏమి ఎంపీ అవుదాం ఎమ్మెల్యే అవుదాం అనుకోవట్లేదు, నేను కూడా ఏ పార్టీలోకి వెళ్దాం అనుకోవట్లేదు. మేము ఇద్దరం మాట్లాడుకుంటే పెద్ద ఏమి హీటెడ్ గుద్దులు కుస్తీలు ఉండవు. ఇష్యూ మీద జయప్రకాశ్ నారాయణ గారు క్యాపిటలిజం ఈ దేశానికి మంచిది అని ఏదైతే మాటలు చెప్తున్నాడో దానివల్ల దేశం సర్వనాశనం అయిపోయి సముద్రంలో కలిసిపోతుందని నేను నమ్ముతున్నాను. ఇంతకన్నా ఫాల్తు మాట ఇంకోటి ఉండదు. ఇది మిక్స్డ్ ఎకానమీ, నెహ్రూ ప్రపోజ్ చేసిన మిక్స్డ్ ఎకానమీ ఏదైతే ఉందో అదే ఈ దేశాన్ని వాళ్ళకి నిలబెట్టిందని నేను నమ్ముతాను. ఆయన జయప్రకాశ్ నారాయణ గారు నేను అనేక సార్లు కలిసాం, ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది. యాజ్ అ ఆఫీసర్ ఈజ్ ఆనెస్ట్ ఆఫీసర్. ఆయన సిద్ధాంతం ప్రకారం తీసుకెళ్లి మొత్తం అంతా కూడా అంబానీకో ఆదానికో పెద్దల చేతిలో పెడితే సురక్షితంగా ఉంటుంది. పేదవాళ్ళు ఏమైంది, ఇంత ముందు బతికారు ఇప్పుడు బతికారు, 3 పూట్ల అన్నం తినేవాడు 2 పూట్లు తింటాడు, ఆయుర్దాయం పెరుగుతుంది. ఏమవుతుంది, అన్నం తక్కువ తింటే మంచిది చెప్తున్నారు కదా, కష్టపడతాడు ఎక్కువ తక్కువ జీతం వస్తుంది, కష్టపడడం వల్ల 10 ఏళ్ళు ఆయుర్దాయం పెరుగుతుంది. ఏమో ఆయన సిద్ధాంతం అదే ఉండొచ్చు, నా సిద్ధాంతం అది కాదు. నా సిద్ధాంతం నేను శుభ్రంగా కడుపులో తింటూ నా పక్కనే ఏడుస్తుంటే నేను చూసి ఉండలేదు. మన అందరం అంతే, మన అందరికీ ఉంటుంది. మనకి మనం తిండానికి పెట్టేలేం కానీ మనం తింటుంటే ఎందుకు రైల్వే స్టేషన్ ఆడని వచ్చి మనం ఏ ఇడ్లీ తింటుంటే అమ్మా అన్నాడుకో తినలేం. ఇవ్వటానికి బాధ ఎంగిల్ ఎలా ఇస్తాం అని మనం తినలేం. దానికి ఏం పెద్ద దయార్థ హృదయం ఉండక్కల, బేసిక్గా మన గుణం అది. ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టినవాడు ఈ దేశంలో పుట్టినవాడికి జెనెటిక్గా ఉంటుంది, అది డిఫెక్ట్ అనమాట. క్యాపిటలిస్టుల దృష్టిలో అది డిఫెక్ట్, ఆ డిఫెక్ట్ నుంచి బయటపడాలి. దోపిడీయే ఈ దేశానికి మార్గం అనేది వాళ్ళే క్యాపిటలిస్టు. ఈ దేశానికి క్యాపిటలిజమా, నేను ఒప్పుకోలేదు. అందుకే ఆ రోజు నా మీటింగ్లో నేను అలా మాట్లాడకూడదు, మాట్లాడేది రెండు ఇద్దరు మాట్లాడతాం. ఏ రకంగా మీరు చచ్చిపోయాడో చెప్పండి. స్టీల్ ప్లాంట్ గురించి వాళ్ళంతా అక్కడ గొడవ చేస్తుంటే అది తీసుకెళ్ళి ఎవరికి అప్పు చెప్పేస్తారా, ఎల్ఐసి అప్పు చెప్పేశారు. ఎంత అప్పు చెప్తున్నారు, 50 లక్షల కోట్లు 500 కోట్ల కోట్లు దాని వాల్యూ మన అయితే చెప్పారు. 1% కమ్మేస్తారు, ఎంతకి 3.2% కమ్మేస్తారు. అంటే 100 రూపాయలు ఆస్తి 3 రూపాయలు 60 పైసలు కమ్మేస్తారు. చాలా మంచిదని చెప్తాడు ఆయన జేపీ గారు. అడిగాను డేట్ ఇస్తాను, డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడే యాజమాన్యాలకి ఎంతెంత ప్రాఫిట్ వస్తుంది ఆ ప్రాఫిట్లో మీకు షేర్ ఇవ్వాలి, 10 పైసలు ఇవ్వండి, రూపాయికి 10 పైసలు. మామూలుగా ఇప్పుడు జీతాలు ఇస్తున్నారు, పని చేయించుకున్నందుకు జీతం ఇచ్చి తీరాలి. మినిమం వేజ్ అంబేద్కరే చేసాడు యాక్ట్, ఇచ్చి ఇవ్వక తప్పదు అది, అది ఇస్తున్నారు. మీ వల్ల మీ పేపర్ బాగా పెరుగుతుంది, పేపర్ వాడికి 10 లక్షలు లాభం వచ్చింది, అందులో 100 రూపాయలు మీకు ఇవ్వండి. ఇదే పెద్ద మిక్సడ్ ఎకానమీ అంటే పెద్ద తీరే కాదు. ఆ డబ్బు ఏమవుతుంది, మీరు తీసుకున్న డబ్బు పెట్టుకెళ్ళి ఆస్తులు కొనుక్కోరు, ఆ డబ్బు మార్కెట్లో మీరు ఇంకా ఇంకో సినిమా ఎక్కువ చూస్తారు, ఇంకో పిల్లలు ఇంకోదా తిరిగి తీసుకెళ్తారు, స్వీట్లు ఏమో పెద్ద షాప్లో కొంటారు. ఈ డబ్బు అంతా మళ్ళీ మార్కెట్లోకి వచ్చేస్తుంది. మార్కెట్లో ఖర్చు పెట్టబడిన ప్రతి రూపాయి 60 పైసలు గవర్నమెంట్కి వస్తుంది ట్యాక్స్ ద్వారా. ఇదే రొటేషన్. కొనుగోలు శక్తి పెరగాలి, పెరగాలంటే జీతాలు పెరగాలి, చేసే పనికి మీకు వచ్చే డబ్బు కన్నా ఎక్కువ రావాలి. అది మిక్స్డ్ ఎకానమీ థీరీ. క్యాపిటలిస్ట్ థీరీ ఏంటంటే రూపాయి ఇచ్చి 10 రూపాయలు పని చేయించుకో, లాభాలు తీయి,
ఆ వచ్చిన లాభాల గవర్నమెంట్ టాక్సీ. ఈ గవర్నమెంట్ ఇలా వీళ్ళు ఎంత ఇవ్వగలరు, దానికి రెట్టింపు పబ్లిక్ సెక్టార్ లో ఉండటం వల్ల ఇవ్వగలరు. పబ్లిక్ సెక్టార్ పనిచేయట్లేదు, చేయించు. ఎస్, పబ్లిక్ సెక్టార్ పనిచేయట్లే. ఒకసారి ఉద్యోగం వస్తే ఇంక మాకు తీసేసేవాళ్ళు లేడు, పనిచేయట్లే. అందుకే ప్రైవేట్ సెక్టార్ తో పోటీ పట్టలే. నెహ్రూ ఇలా అనుకోలే, రెండు పోటీ పడతాయి అనుకున్నాడు. పోటీ పడేలా చేయండి, దానికి ఏం చేయాలో చేయండి. యూనియన్లు పిలిచి మాట్లాడండి. అంతేగాని దీనికి మార్గం అదే అనుకోవడం తప్పది. ఈ క్యాన్సర్ వస్తే పార్టీ తీసేయాలి, కానీ ముక్కుకి ఈ జలుబు మాటి మాటికి రావటం కారణం ఈ ముక్కు వల్లేనండి. అంటే మీరు ముక్కు కోసారనుకోండి, జలుబు ఉండదు, ముక్కు తీసేస్తాం. అర్థం ఉందా దానికి? జలుబు వస్తూనే ఉంటుంది, పడతారా బాబు, జలుబు వస్తూ ఉంటుంది, చిత్తూ ఉంటాం, నిక్షేపం రాసుకుంటాం, అంకోటి రాసుకుంటాం, పసుపు పట్టుకుంటాం, ముక్కు తీసేయాలంటారా బాబు అని? ముక్కు తీసేయాలంటారండి. ముక్కు తీసేస్తే ఊపిరి ఆడుకుని బతుకుతాడండి, ఈ జలుబు రాకుండా పోతుంది. ఇది ఎక్కడ ఏంటి ఆయనకి ఇంత ముక్కు వల్ల ఉపయోగం? ఊపిరి పీల్చుకోవటమే కదా ఉంటుంది. ఊపిరి ఎలా వెళ్తుంది? ఇక్కడ రెండు బొక్కలు ఉంటాయి, దాంట్లో జరుగుతుంది ఊపిరి. ఏంటి హాయిగా బతకచ్చంటే నీకు అర్థం అదేంటి? తిండి ఎందుకు తినాలి? తిండి అన్ని సార్లు తగ్గించాయండి. తిండి రోజుకు ఒక పూట తిండి, పనిచేయాలి రోజుకి 20 గంటలు. హాయిగా ఆరోగ్యంగా ఉంటాం, అదే కదా. అందరూ సైకిల్ తొక్కుతున్నారు, జిమ్లకి వెళ్తున్నారు, మీకు ఏమీ లేకుండా మీ జీవితంలో ఒక జిమ్ అయిపోతుంది. పొద్దున్న లేచి నానాయాత్ర పడితే కానీ అన్నం గడవని పరిస్థితి తీసుకొస్తాం. బ్రిటిష్ టైంలో అదే జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్ ఇప్పుడు కన్నా చాలా బాగుండేది అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆరో బ్రిటిష్ గవర్నమెంట్ చాలా బాగుండేది. ఇవాళ నీకు రోడ్ల మీద, నా చిన్నప్పుడు నేను చూశాను, రోడ్ల మీద కనీసం సాయంత్రం 6 నుంచి 10 లోపల 10 మంది ముష్టి వాళ్ళు వెళ్ళేవారు మా వీధిలో. అమ్మా అన్నం పెట్టమ్మా అని, అమ్మా ఆ అమ్మ ఎవరో అన్నం పెడతానంది, ఆకు డబ్బులు లేవమ్మా. ఇదో కొత్త టైప్ అనమాట. అయ్యయ్యో పాప ఆకు డబ్బులు అని మనం పిలుస్తాం. పిలిస్తే ఆకు అన్నం పెట్టే అమ్మ ఆకు ఇవ్వదామా, ఇలా అంటే బయటకు వస్తారు ఎవరో ఒకళ్ళని వచ్చాం. ఈవేళ ఎక్కడైనా అసలు అడుక్కునే వాళ్ళని చూస్తున్నాం మనం. ఓన్లీ ట్రాఫిక్ సిగ్నల్ వస్తారా అడుక్కునే వాళ్ళకి ఏంటంటే అది చూస్తున్నారు వాళ్ళ ఇది. పరుపు తీస్తే లోపల 100,000 ఉన్నాయి, 200,000 ఉన్నాయి. తెలడానికి తిండి లేని పరిస్థితిలో ఈవేళ భారతదేశం లేదు. దానికి కారణం ఖచ్చితంగా మనం అవలంబించినటువంటి ఆర్థిక విధానాలే. ఈవేళ ప్రపంచం అంతా 2008-09లో లేమన్ బ్రదర్స్ దెబ్బకి తుక్కైపోయింది ప్రపంచం. ఇండియా చెక్కు చెదరలా. కారణం బ్యాంక్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి, బ్యాంక్ ఎంప్లాయీస్ కంట్రోల్లో ఉన్నాయి, బ్యాంక్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నారు, నేషనలైజ్డ్ బ్యాంకింగ్ సిస్టంలో ఉంది. ఈ దీనికి చుట్టుపక్కలకు రాలేదు అది. ఈవేళ వీళ్ళు చేసి మళ్ళీ బ్యాంకులు తీసుకెళ్ళి అప్పు చెప్పేస్తారు, ఇండస్ట్రీలు తీసుకెళ్ళి అప్పు చెప్పేస్తారు. నిన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్తున్నారు, రూపాయి డాలర్ తో పడ్డం వల్ల మనకి ఏం నష్టం లేదు, ఏం నష్టం లేదు. వెంటనే అది ఎవరో పెట్టాడు, మీలో ఫ్రెండ్ ఒకడు పక్కనే పెట్టాడు. ఏమని మోడీ గారు గుజరాత్ సీఎం గా ఉండి చెప్పిన మాటలు, మన్మోహన్ సింగ్ గారు ఏజ్ పెరుగుతున్నట్టుగా డాలర్ రూపాయి వ్యత్యాసం పెరిగిపోతుంది. అంటే ఏంటి, ఇంక ఈయన ఎప్పుడు పోతాడో అప్పుడు సరిపోతుంది అన్న లెవెల్లో మాట్లాడాడు. ఎందుకు పెరిగిపోతుంది? ఎందుకు ఇంకా ఈ ప్రభుత్వం ఎక్కడ ఉంది? ఎవరికి సమాధానం చెప్పడానికి ఉంది అని కడిగి పారేశాడు మోడీ గారు. అదో పక్కన నిర్మలా సీతారామన్ గారిని ఓ పక్కన పెట్టారు. ఏంటి ఈవిడ, ఏ దీనివల్ల ఏమి నష్టం లేదు, ఏముందండి ఇలా వెళ్తాం అమ్మా అంటాం, అక్కడి నుంచి ముద్ద పారేస్తారు అంటున్నా తినేస్తాం. ఏంటి ఇందులో కష్టం ఏంటి, ఇది ఈ పని చేయాలి ఇవన్నీ ఎందుకు? అమ్మా అని అడుక్కుతున్నచ్చు కదా, ఎవడోడు ముద్ద పారేస్తాడు. ఆ లెవెల్లో ఉంది చెప్పడం వాళ్ళు మాట్లాడేది. ఏం మాట్లాడుతుందో తెలియకుండా, ఏం జరుగుతుందో తెలియకుండా ఈ పెట్రోల్ కూడా చూస్తే అసలు కళ్ళు తిరిగిపోతాయి. ఇవాళ ఉక్రెయిన్ వార్ అయిన తర్వాత రష్యా నుంచి మనకి ఆఫ్ రేట్కి వచ్చేస్తుంది ఆయిల్. ఎప్పుడైతే మనం రూపాయి 10 రూపాయలు కొంటున్నామో, మనం అమ్మేటువంటి వాడికి 2 రూపాయలకు అమ్ముతున్నది, కనీసం రూపాయి 90 పైసలకైనా తగ్గించాలి. ఇక్కడ రేట్లు మనం కొనే రేట్లు తగ్గిపోతున్నాయి, మనం అమ్మే రేట్లు పెరిగిపోతున్నాయి. ఎక్కడ పోతుందా ఈ డబ్బు? ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి దోచేస్తుందని రోజు బీజేపీ వాళ్ళు చెప్తారు. మరి మీ సంగతి ఏంటి, మీరేం చేశారు? మీరు ఇన్నేళ్లలో ఏదైతే అప్పు జరిగిందో అప్పు చేశారో దానికి డెవలప్ 7 ఏళ్లలో చేశారు. ఏంటి దానికి లెక్క? సరే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు అడగరు, వాళ్ళు బీజేపీని పన్నెత్తి మాట్లాడటం. నిన్న ఏదో పార్లమెంట్ లో ఒకటో రెండో మాట్లాడినట్టున్నారు, అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు. వీళ్ళేమో అడగరు, వీళ్ళ వేరే కారణాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. బీజేపీని వాళ్ళు అడగరు, వీళ్ళు నేను చెప్పానుగా లాస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పాను, అత్యంత బలంగా బీజేపీ ఉన్న రాష్ట్రం ఏదో అంటే ఆంధ్రప్రదేశ్. 25 MPలు 60 మనం చూసాం కదా. కనీసం ఆయన నేను అనుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అన్నాడు, మన మీద ఆధారపడిన రోజున మనం డిమాండ్ చేసి తీసుకోవచ్చు,
mana lekunana government airport jesan kavati, mana special category status aragale woman. Mana putiga Draupadi Murmu negginante, itan chila support vale, itan arojala support kanaka, ee dini special category status link pettunte, itan vote lekunda meethavala evaru raru. Eppudaithe alakalla munde ee nilipoyado, ee party nilipoyaru. Draupadi Murmu ani prakatinchu gaane avadu pakkana evaru unnarante, manalle unnaru. Inkende, ayipoyindi, ee leppudaithe kalisaro, nekkesinatte. Chandrababu garu antadu naaku moode kada antadu girijan antadu. Adi evaro teesaru, adi meela tonu evaro teesipettadu. Mari appudu sangma pettappudu girijanudu kada, PA sangmanu pettappudu meeru andaru odinchesaru kada. Atanu girijanudu kada ani, endi nenu marchipothanu kani janam marchiporu, evado odu pettune untadu.